ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది చాలా తక్కువ అరుదుగా ఉంటుంది ఇలా మొత్తం తెలుగులో వినము మాట్లాడడము సో చాలా చక్కగా మాట్లాడుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం నాకు డౌట్ ఏంటంటే కాసిం అని పేరు కదా సో మీరు కాసిం మరి తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఎలాగా అనేది డౌట్ ఓకే మీకు వచ్చిన డౌట్ ఇప్పటివరకు గత ముప్పై ఏళ్ళ నుంచి నేను చాలామంది నుంచి ప్రశ్న ఎదుర్కొన్నాను కాశీం అనగానే వెంటనే ఏమనుకుంటారంటే ముస్లిం అనుకుంటారు అయితే మన తెలంగాణలో ఒక ట్రెడిషన్ ఉంది తెలంగాణలో పీర్ల పండుగ జరుపుతారు పీర్ల పండుగ అంటే చాలా పెద్ద పండుగ జరుపుతారు మొహరం అంటారు దీన్ని ఈ మొహరం పండుగలో పీర్లు ఉంటాయి ఆ పీర్లకి కాసిం పీరు హుస్సేన్ పీరు లాల్ పీరు ఇట్లా ఉంటాయి వాటికి పేర్లు అయితే మా ప్రాంతంలో నాది మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో మాది అంబట్పల్లి విలేజు మా ఊర్లో పీర్ల పండుగ అంటే ఒక పెద్ద ఉత్సవం చాలా పెద్ద ఎత్తున చెప్తారు ఒక పది రోజులకు పైగా జరుపుతారు అక్కడ కాసిం పీరు ఉంటుంది ఒక పీరు ఆ కాసిం పీరుకు చాలా మహిమ ఉంటుందని మా ఊళ్ళో అందరు నమ్ముతారు ఆ కాసిం పీరును ఎత్తేటటువంటి ఆయన ఒక గొల్ల ఆయన గొల్ల కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన అయితే నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు మా అమ్మకి అమ్మా నాన్నలకి చనిపోయారు చనిపోయిన తర్వాత నేను పుట్టాక నన్ను ఆ పీరు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చెప్తే వీడికి ఏం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని వాళ్ళు అడిగారు ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ పీరు పేరు పెట్టండి కాసిం పీరు పేరు పెట్టండి అంటే మా అమ్మ నాన్న ఆ పీరు పేరు పెట్టుకున్నారు అట్ట నాకు కాసిం అనే పేరు వచ్చింది యాక్చువల్గా నేను దళిత్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే తెలుగు అనేటటువంటిది నా మాతృభాష నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు ఏదో అవసరం కొద్దిగా ఇంగ్లీషు అవసరం ఉన్న చోట మాట్లాడతాను తప్ప తెలుగే ప్రధానం ఇప్పుడు నేను తెలుగు ప్రొఫెసర్ని ఉస్మాన్ యూనివర్సిటీలో తెలుగు శాఖకి నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను సో ఆ విధంగా మొదటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకొని రావటం మూలంగా తెలుగు అనేది నా మాతృభాష కేవలం మాతృభాష ఉన్న వాళ్ళందరికీ తెలుగు బాగొస్తుందని నేను చెప్పలేను భాష అనేది మన భావాలని వేగంగా బలంగా స్పష్టంగా వ్యక్తం చేయడానికి భాష ఒక సాధనం ఏ భాష అయినా కనుక నాకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో నా భావాలని నేను ఎదుటి వారికి స్పష్టంగా చెప్పాలి ఎదుటి ఆసక్తిగా చెప్పాలి నేరుగా వాళ్ళ గుండెల్లోకి వెళ్ళాలి వాళ్ళ మెదడులోకి వెళ్ళాలి వెళ్ళాలంటే భాష సౌందర్యంగా ఉంటుంది సౌందర్యంగా ఉండే భాషని వాడితేనే మన భావాలను చెప్పగలమనేది నా నమ్మకం ఆ నమ్మకంతోనే కొంత ప్రయత్నం చేసి నేను భాష మీద పట్టు సాధించాను